హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ స్పోర్ట్స్ రెండు వేల పదమూడు సీజన్ మధ్యలో ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టి రెండు వేల ఇరవై మూడు వరకు ఐపీఎల్లో జట్టు నడిపించిన రోహిత్ శర్మ ఇప్పుడు ఎటు వచ్చే సీజన్ కోసం అతని స్థానంలో హార్దిక్ పాండ్యాకు ముంబై కెప్టెన్గా నియమించడం కలకలం రేపింది ఓవైపు రోహిత్ ముంబై ఇండియన్స్ అభిమానులు ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మరోవైపు టీంలోని ఆటగాళ్లు ఈ మార్పుపై అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తుంది ఐపీఎల్లో రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పది వరకు అప్పటి డక్ ఛార్జర్స్ టీంలో రోహిత్ ఆడాడు రెండు వేల తొమ్మిదిలో ఆ టీం విన్ అయింది రెండు వేల పదకొండులో ముంబైకి వచ్చిన రోహిత్ రెండు వేల పదమూడు మధ్యలో కెప్టెన్గా మారాడు టీంకు ఐదు టైటిల్ అందించారు అయితే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని హార్దిక్ ను తిరిగి టీంలోకి తీసుకురావాలని భావించిన ముంబై ఇండియన్స్ వన్డే వరల్డ్ కప్ను మూసినప్పటి నుంచి ప్రయత్నాలు ఆరంభించింది మరోవైపు కెప్టెన్సీ ఇస్తేనే టీంలోకి తిరిగొస్తానని హార్దిక్ కండిషన్ పెట్టినట్లు తెలిసింది కెప్టెన్సీ మార్పు విషయంలో కూడా రోహిత్ మేనేజ్మెంట్కు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో హార్దిక్ రాకకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది కానీ ఇప్పుడు హార్దిక్ కెప్టెన్ కాగానే పరిణామాలు భిన్నంగా కనిపిస్తున్నాయి ముంబై కెప్టెన్సీ రేసులో ఉన్న సీనియర్లు సూర్యకుమార్ బుమ్రాకు ఈ నిర్ణయం రుచించలేదనే చెప్పాలి హృదయం బద్దలైందనే అర్థం వచ్చే ఎమోజీని సూర్యకుమార్ పోస్ట్ చేయడం హార్దిక్ తిరిగి ముంబై టీంలోకి వచ్చినప్పుడు కొన్నిసార్లు మౌనమే సరైన సమాధానమని బుమ్రా స్టోరీ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి రోహిత్ రోహిత్కి ముంబై తరఫున చివరి సీజనేమో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు సీజన్ కంటే ముందు మెగా వేలం ఉంటుంది అప్పుడు ప్రతి టీం ముగ్గురు భారత ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకోవాలి హార్దిక్ సూర్య బుమ్రాను ముంబై కొనసాగించే అవకాశాలున్నాయి రోహిత్ తిరిగి వేలంలో ముంబై దక్కించుకోవచ్చు లేదంటే ఇతర టీంలు పోటీ అతన్ని సొంతం చేసుకోవచ్చు హార్దిక్ గురించి గుజరాత్తో ముంబై చర్చలు సాగిస్తున్నప్పుడే రోహిత్ను తమకు ఇవ్వాలని ఢిల్లీ ఫ్రాంచైజ్ ముంబై ముందు ప్రతిపాదన ఉంచిందట ఇక వచ్చే సంవత్సరం టీ ట్వంటీ వరల్డ్ కప్ విషయానికి వస్తే అక్కడ కూడా హార్దిక్ సారథిగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి వచ్చే సంవత్సరం ఐపీఎల్లో రోహిత్ గొప్పగా రాణిస్తే పొట్టి వరల్డ్ కప్ టీంలో చోటు దక్కొచ్చు కానీ కెప్టెన్ గా మాత్రం ఉండకపోవచ్చు మరి ఈ పరిస్థితిలో రోహిత్ భవిష్యత్ ఎలా ఉండబోతుందో చూడాలి ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ ను తప్పించడంపై అభిమానులు మండిపడుతున్నారు ఈ నిర్ణయంపై తమ అసంతృప్తి ఆగ్రహాన్ని వివిధ మార్గాల్లో వెళ్లగక్కుతున్నారు అధిక సంఖ్యలో అభిమానులు ముంబై ఇండియన్స్ ను సోషల్ మీడియా అకౌంట్లు వెళ్తున్నారు హార్దిక్ కొత్త కెప్టెన్ గా ప్రకటించిన గంటలోపే ఎక్స్ లో ఎనభై ఆరు లక్షలున్న ముంబై ఫాలోవర్ల సంఖ్య ఎనభై రెండు లక్షలకు చేరింది మరోవైపు ఇన్స్టాగ్రామ్ లో ఆ టీం అకౌంట్ ను ఐదు లక్షల మంది పైగా విడిచి వెళ్లారు